జగన్ బెయిల్ కి చంద్రబాబు బెయిల్ కి ఉన్న తేడా ఏంటి ఎవరి కేసు పెద్దది ఎవరి కేసు చిన్నది చంద్రబాబు బెయిల్ పై వైసీపీకి గుబులా జగన్ అంతకాలం జైల్లోనే ఎందుకున్నారు చంద్రబాబు యాభై రెండు రోజులకే బెయిల్ ఎందుకొచ్చింది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ చంద్రబాబు అరెస్టుతో ఆంధ్ర రాష్ట్రంలో సీఎం ప్రతిపక్ష నేతలిద్దరూ జైలు జీవితం గడిపిన వాళ్లుగా రికార్డులకెక్కారు జగన్ కి అక్రమాస్తుల కేసులో రెగ్యులర్ బెయిల్ లభిస్తే చంద్రబాబుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చింది ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రైవేట్ వైద్యుల చేత ఇష్టమైన హాస్పిటల్లో చికిత్స చేయించుకోవడానికి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసింది ఇద్దరు బెయిల్ వ్యవహారాలకి సంబంధించి మెరిట్స్ భిన్నమైనవి ఆ కేసు నేపథ్యం వేరు ఈ కేసు పూర్వాపరాలు వేరు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు చాలా పెద్దది పెద్ద మొత్తంతో కూడుకున్నది దాంతో పోలిస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చాలా చిన్నది ఏది ఏమైనా ప్రజాధనం నుంచి ఒక్క రూపాయిని అయినా ప్రజాప్రతినిధులు అదీ అధికారంలో ఉన్నోళ్లు దోచుకుంటే అది క్షమించరాని నేరం ఇలాంటి స్కామ్లు దేశంలో ప్రజాప్రతినిధులు నిత్యం చేస్తూనే ఉంటారు వ్యవస్థల్లోని లోటుపాట్లను అడ్డం పెట్టుకుని అధికారాన్ని ఉపయోగించి ముడుపులు మింగుతూనే ఉంటారన్నది బహిరంగ రహస్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఏళ్ల తరబడి నడుస్తుంది మరోవైపు పదేళ్లుగా ఆయన బెయిల్ మీదే ఉన్నారు ఈ నేపథ్యంలో బెయిల్ మీదున్న జగన్ బెయిల్ మీద తాజాగా విడుదలైన చంద్రబాబు మీద వైసీపీ నేతల చేత విమర్శలు ఆరోపణలు చేయించడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి జగన్ పై నాటి సీనియర్ కాంగ్రెస్ నేత పి శంకర్రావు వేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది కానీ చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ప్రభుత్వమే బనాయించింది చంద్రబాబుకు వచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమేనని ఆరోగ్య రీత్యా బెయిలిచ్చారని ఆయన్ని నిర్దోషిగా కోర్టులు తేల్చలేదని వైసీపీ నేతలు మీడియా ముందు తెగ మాట్లాడేస్తున్నారు మరి వైఎస్ జగన్ కి అక్రమాస్తుల కేసులో కోర్టులు ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చాయా జగన్ సైతం పూర్తిగా నిర్దోషిగా బయటపడలేదు కదా కేసు ఇంకా నడుస్తూనే ఉంది ప్రతి శుక్రవారం వారం సిబిఐ కోర్టుకి జగన్ హాజరు కావాలనే షరత్తోనే నాడు కోర్టు జగన్ కి మంజూరు చేసింది సీఎం అయిన తరువాత ప్రోటోకాల్ సాకుతో వారం వారం హాజరు నుంచి మినహాయింపు పొందారు చంద్రబాబు బెయిల్ విషయాన్ని వారిపై వాళ్లు ప్రస్తావించినప్పుడల్లా టీడీపీ శ్రేణులు అదే అంశాన్ని తెరపైకి తెస్తుంది చంద్రబాబుని వైసీపీ నేతలు ఇలా కిలికి మరీ తిట్టించుకోవడం జగన్కే నష్టమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు చంద్రబాబు బెయిల్ వ్యవహారంలో వైసీపీ అతి వల్ల రాష్ట్ర ప్రజలు ఈ బెయిల్ వ్యవహారాల గురించి లోతుగా చర్చించుకున్నారు అవకాశం ఏర్పడుతోంది దీంతో వైసీపీ గురువింద చందం ఇంకా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి రెగ్యులర్ బెయిల్ మంజూరైనప్పటికీ న్యాయస్థానం జగన్ బెయిల్ ని ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం కూడా ఉంది జగన్ అక్రమాస్తుల కేసులో సుదీర్ఘ కాలం జైల్లో ఉన్నారు దాదాపు పదహారు నెలల పాటు జైలు జీవితం గడిపారు వేల కోట్ల రూపాయలు క్విట్ ప్రోకో ద్వారా డొల్ల కంపెనీల నుండి జగన్ కంపెనీలోకి పెట్టుబడులు వచ్చాయి నాడు ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి సైతం మామూలు ఉగ్రవాదం కన్నా ఈ తరహా ఆర్థిక ఉగ్రవాదం చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో పరిశ్రమలకు పర్మిషన్లు భూముల కేటాయింపు ప్రభుత్వ భూముల కేటాయింపు ప్రభుత్వ సబ్సిడీలు పన్ను రాయితీలు కల్పించినందుకు ప్రతిగా ఆ కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి ఇవన్నీ క్విట్ ప్రోకో కిందకే వస్తాయని సిబిఐ కేసు నమోదు చేసి జగన్ ని అరెస్టు చేసింది చంద్రబాబు విషయంలో ప్రభుత్వమే కేసు నమోదు చేసింది స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని చంద్రబాబుపై కేసు పెట్టారు దీని మొత్తం విలువ జగన్ అక్రమాస్తుల కేసుల విలువలో కన్నా చాలా చిన్నది నాడు కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ పై కుట్రపూర్వకంగా కేసు పెట్టిందని వైసీపీ నాయకులు విమర్శించారు తాజాగా చంద్రబాబుపై రాజకీయ కుట్రతోనే జగన్ కేసు పెట్టాడని టీడీపీ కూడా విమర్శిస్తుంది ఈ నేపథ్యంలో గొంగడిలో భోంచేస్తూ వెంట్రుకలు ఏరుతున్న చందంగా వైసీపీ వ్యవహారం ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు మరోవైపు చంద్రబాబు బయటికి రావడం అధికార వైసీపీకి కంటి మీద కునుకులేనట్లుగా చేస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి జనసేనాని పవన్ కళ్యాణ్ తోడు కావడంతో ఇక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు బాగా మారనున్నాయని దీంతో వైసీపీలో భయం పట్టుకుందని జనసేన టీడీపీ కూటమి పేర్కొంటుంది జగన్పై పది కేసులు పైగా నమోదయ్యాయి చంద్రబాబు మీద ఉన్న కేసుల కన్నా ఎక్కువ ఈ క్రమంలోనే చంద్రబాబుపై తాజాగా ఇసుక కుంభకోణం కేసు కూడా పెట్టినట్లు టీడీపీ చెబుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయో వేచి చూడాల్సిందే